హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక అల్ట్రా లగ్జరీ టూ అండ్ త్రీ బిహెచ్కే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ నేను తీసుకొని మీందుకు వచ్చానండి సో ఇది వస్తే మనకు రేరాపు ప్రాజెక్ట్ అండి సో కూకట్పల్లి ముల్లపూడి రోడ్ నియర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే డెవలప్ చేస్తున్నారు ఇదండి సైట్ మొత్తం నైన్టీన్ ఏకర్స్ అండి ట్వెల్వ్ టవర్స్ అయితే ఉంటాయి థర్టీ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటాయండి చాలా పెద్ద ప్రాజెక్టు చూడొచ్చు సో మనకు ట్వెల్వ్ టవర్స్ అంటే పెద్ద ప్రాజెక్ట్ ఇది వచ్చేసరికి మనకు తులసి తులసివనం అనే ప్రాజెక్ట్ అయితే ఉంది గేటెడ్ కమ్యూనిటీ దానికి పక్కన అయితే వస్తుంది సో ఇది బ్లూ కలర్ అనే ఏదైతే ఉందో ఇది మనకు కేపిహెచ్ మెట్రో లైగింగ్ కనెక్టివిటీ అయితే చూస్తున్నాను అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట సో ఇక్కడ ఉన్న ఇంకా డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్గా మనం చూసినట్లయితే మనకు ఈ అపార్ట్మెంట్ ఈ మనకు ఆపోజిట్ ఆపోజిట్లో రామ్కి గ్రూప్ వల్ల పెరల్ విల్లాస్ అనే ఆల్రెడీ రామ్కి విల్లాస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఇంకా మనకు చూస్తే డిఏవి పబ్లిక్ స్కూల్ కూడా ఉందండి చాలా ఫేమస్ స్కూల్ అనమాట అలాగే దీని దగ్గరలోనే మనం చూస్తే ఇది రాందేవ్ హాస్పిటల్ అయితే ఉంది తర్వాత ఇక్కడ మన కేెచ్పి మెట్రో రైల్ అయితే ఉందన్నమాట అలాగే మెట్రో స్టేషన్ తర్వాత ఇది జేఎన్టీయు క్యాంపస్ అండి బిగ్గెస్ట్ క్యాంపస్ అనమాట యూనివర్సిటీ క్యాంపస్ ఇది కూడా ఉందనమాట ఇక్కడ నుంచి కొంచెం ముందుకు చూసినట్లయితే రీసెంట్గా ఫోరమ్మాల్ని నెక్సాస్ హైదరాబాద్ అని మార్చడం అయితే జరిగింది ఆ మాల్ అయితే ఉంది తర్వాత మలేషియన్ టౌన్షిప్ కూడా ఉందండి సో ఇది పెద్ద మలేషియన్ టౌన్షిప్ పెద్ద దీని పక్కనే ఇండీస్ వన్ సిటీ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే కొన్ని రెడీ టూ మూల్ అయితే ఉన్నాయి దాని పక్కనే లోదా అయితే ఉందండి అలాగే ఇంకా ఇక్కడ నుంచి మనకు టూ వార్డ్స్ కూకట్పల్లి నుంచి మనకు టూ వార్డ్స్ 然后股。 చూసినట్లయితే ఇక్కడ కూకట్పల్లి మెట్రో స్టేషన్ అయితే ఉంది ఈ మెట్రో స్టేషన్ దగ్గరే ఓమ్ని హాస్పిటల్ కూడా ఉందనమాట అలాగే ఇక్కడ రీసెంట్గా మెట్రో మనకు ఇక్కడ మెట్రో క్యాష్ అండ్ క్యారీ కూడా ఉంది దీని పక్కనే మనకు అశోక వన్ మాల్ అనే ఒక మాల్ అయితే రీసెంట్గా లాంచ్ అయితే చేయడం జరిగింది అలాగే ఏమైనా స్వైన్ లేక్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట అలాగే చాలా పెద్ద ది లేక్ షోర్ మాల్ అనే ఒక మాల్ అయితే రీసెంట్గా లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది అంటే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసింది చాలా పెద్ద మాల్ అండి హైదరాబాద్లో ఒక అప్కమింగ్ మాల్ అనమాట దీని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను అలాగే ఇది జనప్రియ గ్రూప్ వాళ్ళ వై జంక్షన్ దగ్గర అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది అలాగే ఇది అంటర్కాషల్ అయితే ఉందన్నమాట ఇక్కడ ది క్రీక్ ప్లానెట్ స్కూల్ కూడా ఉందన్నమాట అలాగే పాటు మనకు ఇంకా డెవలప్మెంట్స్ పరంగా చూసినా కూడాను అలాగే మనకు కనెక్టివిటీస్ పరంగా చూసినా చాలా మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి అలాగే మనకు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి అంటే మొత్తం నైంటీన్ ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారండి ఆల్రెడీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు ట్వెల్వ్ టవర్స్ అయితే ఉంటాయి థర్టీ త్రీ ఫ్లోవర్స్ అయితే ఈచ్ టవర్ అయితే ఉంటుందండి సో దీన్ని మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది ఏందని దాని గురించి చూద్దాము మాస్టర్ ప్లాన్ చూడొచ్చండి ఈ విధంగా అయితే మాస్టర్ ప్లాన్ అయితే ఉంటుంది మనకు మొత్తం ట్వెల్వ్ టవర్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా సో మాస్టర్ ప్లాన్లు దీంట్లో రెండు ఫేజ్లుగా అయితే డివైడ్ చేశారండి సో ఫస్ట్ ఫేజ్లో మనకు ఒక సెవెన్ టవర్స్ అయితే ఉంటాయి సో టిపికల్ ఫ్లోర్ ప్లాన్స్ అయితే ఒక రెండు టవర్స్ అయితే ఏ అండ్ ఈ విధంగా ఇది ఈ విధంగా అయితే ఉంటుంది సో తర్వాత నక్ష చూసినట్లయితే టవర్ సి డిజి ఈ విధంగా అయితే ఉంటుందండి సో మొత్తం ఫ్లాట్స్ కానీ చూసినట్లయితే టూ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ త్రీ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫిఫ్టీ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది సో టూ బీహెచ్కే ఫ్లాట్స్ కానీ చూసినట్లయితే థర్టీన్ ఎయిటీ టూ అలాగే ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అలాగే ఈ రెండు ఫ్లాట్లకి మనకు ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ నుంచి ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వరకు యూడిఎస్ అయితే వస్తుంది అలాగే త్రీ బీహెచ్కే అని చూసినట్లయితే మనకు ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ తర్వాత సిక్స్టీన్ ఫోర్టీన్ అలాగే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అయితే ఉంటుంది సో ట్వంటీ నైన్ నుంచి థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వరకు యూడిఎస్ అయితే వస్తుంది సో ఇప్పుడు టవర్స్ అయితే సేల్ కానీ చూసినట్లయితే సిడీజీ అయితే ఉందండి సో ప్రజెంట్ ప్రైస్ చూసినట్లయితే సిక్స్ ఫైవ్ డబల్ నైన్ అయితే చెప్తున్నారు అలాగే ఈస్ట్ నార్త్ కార్నర్కి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా హై రైజ్కి ఫిఫ్టీన్ రూపీస్ పర్ సెఫ్టీ అలాగే మనకు ఎమ్యూనిటీస్ కార్ పార్కింగ్ చూసినట్లయితే టూ బీహెచ్కేకి సెవెన్ ల్యాక్స్ ఫర్ సింగిల్ కార్ పార్కింగ్ త్రీ బీహెచ్కేకి ఎయిట్ ల్యాక్స్ ఫర్ డబల్ కార్ పార్కింగ్ అలాగే త్రీ బీహెచ్కేకి నైన్ ల్యాక్స్ ఫర్ సపరేట్ బ్యాక్ టు బ్యాక్ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది అలాగే లీగల్ డాక్యుమెంటేషన్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెయింటెనెన్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ ఫర్ టూ ఇయర్స్ ఇది ఎట్ ది టైం ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే మనం పే చేసుకోవాల్సి వస్తుంది అలాగే మనకు కార్పస్ ఫండ్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ సేఫ్టీ అయితే మనకు ఎట్ ది టైం ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే మనం పే చేయాలండి సో ఇది ఒక బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి ఒక మంచి ప్రాజెక్టు ఇప్పుడు డిస్అడ్వాంటేజ్ కానీ చూసినట్లయితే ఒక డ్రైనేజ్ అయితే వెళ్తుందండి స్మెల్ అయితే వెరీ బీవత్సంగా అయితే వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నట్టు సార్ సైట్ విజిట్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ